సంగారెడ్డి జిల్లాలో కేంద్రం రైతు వ్యతిరేక విధానాలపై మరియు వరి ధాన్యాలపై కేంద్రం అవలంబించిన విధానాలపై రైతు నిరసన దీక్ష భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో తెరాస జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యమంలో స్వరాష్ట్రం సాధించిన విధంగా ధాన్యాన్ని కేంద్రం కొంతవరకు ఇస్తామన్నారు। రాష్ట్రంలో బీజేపీ నేతలు మాటలకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏ మాత్రం లేదన్నారు। मुख्यमंत्री केसीआर आदेश टीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव सूचन मेरे को रैतुलकु मद्दतुगा नेडु मंडल मुनिसिपालिटी निरसन दीक्ष चेपडुतुन्नारनि रैतुलु नड्डिविरिचे ई प्रयत्नानि बीजेपी प्रभुत्वं मानुकोवालन्नारु। रैतुलकु अन्यायं चेस्ते सहिंचेदि लेदनि आयन हेच्चरिंचारु। వ్యతిరేక విధానాల మీద చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం। ఈ ధర్నా కార్యక్రమం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు పార్టీ అధినేత వారి ఆదేశానుసారం మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటి రామారావు గారి సూచన మేరకి ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరి ఈరోజు నిరసన దీక్షలు మరి అదే రకంగా మరి రైతు వ్యతిరేక విధానాల మీద మరి దీక్షలు చేపడుతున్నటువంటి సందర్భం మరి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 26 మండలాల్లో మరి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమాలను చేపడతా ఉన్నాం। మరి రైతుకు సంబంధించినటువంటి పండించిన ధాన్యం పూర్తిగా కొనాలే కొనే వరకు ఈ నిరసన మరి ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పారని మరి రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే చాలా సార్లు పోరాటం చేయడం జరిగింది। మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అబద్ధాల పునాదుల మీద వారు ఏల్తున్నటువంటి విషయం ఈ రోజు కేంద్ర ముఖరకంగా మాట్లాడితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడైతేనేమి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారైతేనేమి మీరు ఎక్కడ కూడా అధైర్య పడొద్దు। రైతుల యాసంగిలో వడ్లు పండించండి కొనిపించే బాధ్యత మాది కేంద్రంలో మేం అధికారంలో ఉన్నామని చెప్పారని గొప్ప ఉత్తర ప్రగల్భాలకి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్ గోయల్ మరి ఆరైతే ఈ రోజు మేం కొననే కొనం ససేమిరా కొనం అని చెప్పారంటున్నారు।